సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాంప్ ఆఫీసులో జరగనున్న భేటీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మార్చి 15తో ముగిశాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడంతో ఈ సెషన్లో గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాలు, మహిళా వర్సిటీ, ఫారెస్ట్ వర్సిటీ చట్టాలతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంటులో సూపర్ న్యూమరీ పోస్టులకు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఆహ్వానంతోనే కేసీఆర్ బీహార్ వెళుతున్నారని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇటీవల బీజేపీతో కటిఫ్ చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆయన్ను అభినందించేందుకు టైం ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. కేసీఆర్ పర్యటనకు నితీష్ ఓకే చెప్పడంతో షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్తారు కేసీఆర్. మధ్యాహ్నం నితీష్తో కలిసి లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగొట్టే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. బీహార్ టూర్లో భాగంగా గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నారు సీఎం కేసీఆర్. గాల్వాన్ అమరులకు 10 లక్షల చొప్పున సాయం అందిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. రేపు నితీష్తో కలిసి బీహార్కు చెందిన 5 సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున చెక్కులు అందిస్తారు. వీరితో పాటు మార్చిలో సికింద్రాబాద్ బోయిగూడలో స్క్రాప్ గోదాం, టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందజేస్తారు. రేపు రాత్రికే తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు కేసీఆర్.